ఒకరోజు ఒక మిషనరీ ఒక వ్యక్తికి సువార్త చెప్పాలని బయలుదేరాడు. బయలుదేరి ఒక పెద్ద కోటలోకి ప్రవేశించాడు. ఆ కోటలో ఎవరున్నారంటే రాజు ఉన్నాడు. రాజుకు సువార్త ప్రకటించాలి. ప్రవేశించాడు కానీ భటులు వెళ్ళనివ్వట్లేదు. ఆల్రెడీ అక్కడున్న భటులు రాజుకు తెలియజేశారు, అయ్యా రాజా ఒక వ్యక్తి వచ్చాడు, అతన్ని పంపించమంటారా అని అడిగితే సరే పంపించండి అని చెప్పాడు. ఇతను వెళ్ళాడు. వెళ్ళి రాజుతో మాట్లాడాడు. రాజా నేను పలానా దేశం నుంచి వచ్చాను, కొన్ని విషయాలు నీకు తెలియచేయాలి అని అంటే సరే కూర్చోండి అని కూర్చోబెట్టాడు. దేవుడు నాతో మాట్లాడారు మీకు కొన్ని విషయాలు చెప్పాలని అని చెప్తే సరే చెప్పండి అని అంటూ ఉన్న సమయమున యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పాపం నుంచి విడుదల కలుగు చేయడానికి వచ్చారండి. దయచేసి మీ యొక్క సంస్థానంలో మీ రాజ్యంలో ఎక్కువగా పాపం జరుగుతూ ఉంది, వ్యభిచారాలు దొంగతనాలు భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఒకసారి గమనించండి, మీరు కూడా పాపంలోనే ఉన్నారు. మనమందరం పాపం చేసిన వ్యక్తులము, మనమందరం పాపములో బ్రతుకుతున్న వ్యక్తులము. నేను కూడా ఒకనొక స్థితిలో పాపంలో ఉన్నప్పుడు దేవుడు క్షమించాడు, కాబట్టి నీవు కూడా పాపంలో ఉన్నావు. యేసుక్రీస్తులు నమ్ముకుంటే పాపాలు తొలగిస్తాడు, పరలోకంలో ఉంటామని చెప్పగానే రాజుకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఎక్కడలేని కోపం వచ్చి ఈడవడరా నాకు వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను పాపిని అని, నేను పాపినని చెప్తున్నాడు అని భటులను పిలిచాడు. రే ఎవరున్నారు రండి అనగానే ఇతని పట్టుకోండి చెయ్యని చేయి పట్టుకొని, రాజు ఏ నోటితో చెప్పావో ఏ నాలుకతో చెప్పావో ఆ నాలుకను ఖండించనరా అని చెప్పగానే బొట్టులు తీసుకొని ఆ కత్తి తీసుకొని నాలుకని ఖండించని వెళ్ళడానికి వెళ్ళేసరికి రాజు మీరు కాదు దాన్ని తీసివేసేది, నిన్ను నరుకుతాని రాజే కోసివేశాడు. కోసివేసి అల్లాడిపోతున్నాడు ఆ మిషనరీ, భయంకరంగా అల్లాడిపోతూ రక్తస్రావం అయిపోయాడు. తీసుకుపోయి అట్లా తీసుకుపోయి బయట విసిరేశారండి. చొక్కా తీసుకున్నాడు, నోట్లు అట్లే కుక్కున్నాడు, రక్తమంతా కారిపోతూ ఉంది, ఆగిపోయింది ఎట్లనో. ఆ తెగిపడిన నాలుకను చేత్తో పట్టుకున్నాడు, అలాగనే రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళి ఆ నాలుకను కింద పడేసి ఆ క్లాత్ తీసేసి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా ఒక ఆత్మను రక్షించడానికి మీరు వెళ్ళమన్నారు, చెప్పమన్నారు, నేను వెళ్ళాను, నా నాలుక పోయింది, నా నాలుక తెగిపోయింది, సహాయం చేయండి అయ్యా, ఎలాగైతేనే అతను క్షమించు, అతను క్షమించు, నా నాటికి నాలుక లేకపోయినా చేతులతో సైగ చేస్తా, రాసి పత్రికలు పంచుతా అని బాధతో ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడారు అతనితో, బిడ్డా నేను నిన్ను పంపించాను, కోశాడు తను, అయితే ఆ తెగిపడిన నాలుక తీసుకో. ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది, నేను చేసే ప్రతి కార్యానికి ఒక ఉద్దేశం ఉంటుంది, అది మీకు తెలియదు, అది నీకు తెలియదు. ఇప్పుడు ఆ నాలుక తీసుకొని, ఆ తెగిపడిన నాలుక తీసుకొని నువ్వు మొట్టమొదటిగా ఎక్కడ తెగిపోయిందో దానికి అటాచ్ చేయి, అతికించుకో అనగానే తీసుకున్న నాలుక అతికించుకున్నాడు. అతికించుకోగానే అద్భుతం, వెంబట అతుక్కుపోయిందండి, వెంబట అతుక్కుపోయింది, ఆశ్చర్యమేసింది, అద్భుతమైంది. ఆ రోజు గెచ్చమనే తోటలో మల్కు చెవిని తెగ నరికిన పేతురు మల్కు చెవిని తీసుకొని మరలా యేసుక్రీస్తు అంటించినట్లుగా మరలా అద్భుతం చూశాడు. ఇప్పుడు చెప్పాడు యేసు ప్రభు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళు, వెళ్ళి ఎవరితో మాట్లాడద్దు, సైలెంట్గా ఉండు, ఆ రక్తపుతో అంటబడిన ఆ షర్టే వేసుకో, వెళ్ళు అని చెప్పి చెప్పగానే వెళ్తూ ఉన్నాడు. భటుడు ఆపేశాడు, రేయ్ నాలుగు కోసాను గుర్తులేదా, సిగ్గులేదా, నీకు బుద్ధి లేదా అని మాట్లాడుతున్నాడు. రాజు అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు, రమ్మను అతన్ని అని చెప్పాడు. కత్తి తీసుకున్నాడు రాజు, ఈసారి తల నరకాలని. వెళ్ళాడు రాజు దగ్గరికి, వెళ్ళి నిలబడ్డాడు. దేవుడు అప్పుడే తనతో మాట్లాడాడు, నువ్వేం మాట్లాడొద్దు రాజుతో, రాజు హౌ ఆర్ యూ అను, రాజు బాగున్నావా అని అడుగు, ఒకే మాట, ఇంకేం మాట్లాడొద్దని దేవుడు అప్పుడే చెప్పాడు. తను వెళ్ళాడు, రాజు ముందు నిల్చున్నాడు, మీరు నించొని
మౌనంగా ఉన్నాడు. రాజు కత్తి తీసుకొని నరకను సిద్ధపడ్డాడు. రాజు హౌ ఆర్ యు అన్నాడు. హౌ ఆర్ యు అనగానే రాజు యొక్క కత్తి కింద పడిపోయింది. కింద పడి అతని దగ్గరికి వచ్చాడు. ఏది నీ నాలుక చూపించు అన్నాడు. చూపించాడు. ఎలా ఉందో అలా ఉంది నాలుక. నేనే కదరా నరికేసింది, ఎలా వచ్చింది నీకు అనగానే చెప్పాడు, దేవుడు అతికిచ్చాడు. ప్రార్థన చేస్తుండగా దేవుడు అతికిచ్చాడని చెప్పగానే అప్పుడే రాజు అతని పాదాల మీద పడి క్షమించయ్యా, క్షమించు, క్షమించు, పొరపాటైపోయింది క్షమించు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయినా క్షమించు, ఇప్పుడే యేసుప్రభుని నమ్ముకుంటా, ఇప్పుడే నా రాజ్యం అంతా యేసుప్రభుని నమ్ముకొని ఇస్తా, ఇప్పుడే నా యొక్క సంస్థానం అంతా దేవుని నమ్ముకుంటుంది అని చెప్పి తన యొక్క జీవితాన్ని యేసుప్రభుకి అర్పించుకున్న తర్వాత ఆ రాజ్యం అంతా మారిపోయిన పరిస్థితి కనపడింది. ప్రేమైన దేవుని బిడలారా, మన చివరి దినాల్లో కూడా యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన చేసే వింతైన కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? ఊహకందది మనకు, ఊహకందదో. దేవుని కొరకు పరిచర్య చేయి, సువార్త చేయి. దేవుని కొరకు ఎవరిస్తున్నారా? మీరు బలవంతులు, దుష్టుడు జయించున్నారు. రండి, దేవుని కొరకు పరిచర్య చేద్దాం, దేవుని కొరకు సువార్త చేద్దాం. రండి, మీకున్న తలాంతులు ఏందో దేవుని అడగండి, దేవుని కొరకు వాడబడండి. ఎవరో కొడతారు, ఎవరో చంపుతారు, ఎవరో తీస్తారని భయపడద్దు. చివరి దినాల దేవుని కొరకు ప్రయాసపడండి, దేవుని కొరకు సాక్షిగా కొన్ని ఆత్మలు రక్షించడానికి ఏదైనా దేవుడి దగ్గర అడగండి. ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడండి, ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడండి. ప్రజల హృదయాన్ని చెడగొట్టడానికి ప్రయాసపడద్దు. ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడండి. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ వ్యక్తిని ఏ విధంగా రాజు రక్షించబడ్డాడో, రక్షించబడ్డానికి ఆ మిషనరీ ఎలా కారణమైనాడో, నీ జీవితంలో మిషనరీ కారణమైనట్లుగా ఆ రాజు జీవితంలో నీవు కూడా రక్షించబడ్డానికి ఒక వ్యక్తి కారణమైనాడో, నీవు కూడా ఇతరులను రక్షించబడడానికి కారణం కావాలి. దేవుడు బలమైన పాత్ర నేను వాడుకోవాలంటే మోకరించి ప్రార్థన చేయి, బలము పొందుకో, దేవుని సన్నిధిలో బ్రతుకు. ఏది చెప్తాడో దేవుడు అది చేయి. మనుషులు ఏమనుకుంటారు నీకు అవసరం లేదు, దేవుడు మాట తీసుకో.